కనకదార స్తోత్రంలో ఈరోజు 7వ శ్లోకం గురించి చర్చించుకున్నాం. ప్రాప్తం పదం ప్రథమతః కలుయత్ ప్రభావాత్ మాంగళ్య భాజి మధుమాధిని మన్మదేన మయ్యా పతితదయ మందరమీక్షణార్థం మందాల సంచమకరాలయ కన్యకాయ. ఏ చూపుల ప్రభావం చేత మధు అనే రాక్షసుని సంహరించిన ఆ మధుసూదని హృదయంలో మన్మధుడు ధైర్యంగా అడుగు వేయగలిగాడో ఆ మంద అలస అయిన ఆ చూపులు, ఆ మకరాలయ కన్యక యొక్క చూపులు అంటే ఆ సాగరపుత్రిక యొక్క చూపు నా యందు ప్రసరించుగాక. అంటే ఇక్కడ మధుసూదనుడు ఎవరా మధుసూదనుడు అంటే మధువు అనే రాక్షసుడిని చంపిన నారాయణుడు. అంటే నిన్నటి శ్లోకంలో మనం చెప్పుకున్న మధు కైటబులు, మధువు అంటే ఈ సృష్టి అంతా వ్యాపించిన తీపి మాధుర్యం. నారాయణుడు ఎవరు? మధురాధిపతి. మాధుర్యాలకే మాధుర్యం నారాయణుడు. అలాంటి మాధుర్యానికి అమ్మవారే మైమర్చిపోతే ఆ మైమరుపులు కలిగిన ఈ సృష్టి విలసనంలో, ఈ సృష్టి వికాసంలో ప్రతి అణువు కూడా మాధుర్యభరితంగా ఉంది. ఆ మధువు గ్రోలుతూ అమ్మవారు అలా మైమర్చిపోయింది. అయితే అలాంటి చూపుల్లో వాళ్ళిద్దరూ పరవశమై ఉన్నారు. ఆ మధువు నిండిన ఈ సృష్టి చైతన్యంలో పుట్టిన మనం అందరం కూడా ఆ తీపికి ఆకర్షితులమై అది మనకి సంబంధించింది అని కర్మబంధీలుగా బతుకుతున్నాం. కర్మబంధీలుగా ఎప్పుడైతే బతుకుతున్నాం అంటే ఎలా అంటే నాలో కీర్తి వచ్చింది, ఆ కీర్తి నాకు ఆనందంగా ఉంటుంది, నాలో ఒక విద్య ప్రభావితం అయింది, ఆ విద్యను చూసి అందరూ పొగుడుతున్నారు, పొగిడితే నేను దానికి ఆనందించాను ఎందుకంటే అందరు నన్ను పొగుడుతున్నారు కాబట్టి నాకు చాలా ఆశ వచ్చింది, ఆ ఆశ చూసి చాలా ఆనందించాను. అయితే నాది అంటే నాది అన్న ఒక సంబంధం తీపి అది. అంటే ఇప్పుడు పెద్ద బిల్డింగ్ చూసాము, అది చూసుకుంటూ వెళ్ళిపోతాం, రోడ్డు మీద వెళ్తూ ఉంటే ఎన్నో కనిపిస్తూ ఉంటే మనకి దేంతో మనకి సంబంధం ఉండదు, బాగుంది కదా అని చూసుకుంటూ వెళ్ళిపోతాం. అదే కార్ ఆపి మధ్యలో అదిగో ఆ పెద్ద అంతస్తులు ఉన్న ఆ భవనం నీదే అంటాం. వెంటనే ఆ భవనం మీద మనకి ఎక్కడ లేని కాంక్ష, ఎక్కడ లేని ఒక అనుబంధం ఏర్పడుతుంది. ఆ అనుబంధమే తీపి, నేను నాది అని తీపి ఎప్పుడైతే ఏర్పడిందో ఇంకా నాకు ఈ భవనాన్ని అందంగా, అందరికంటే అందంగా ఎలా తయారు చేసుకోవాలి, ఇలాంటి అందమైన భవనాలు ఇంకా ఎన్నో కావాలి, ఈ భవనం ఇంకొకరి చెందకుండా నాకే ఉండిపోవాలి, ఇలాంటి భవనాలన్నీ నాకే చెందాలి, ఇవన్నీ అరిషడ్వర్గాల ప్రవేశానికి మూలం. అంటే ఈ తీపి ఏ తీపి అయితే జీవుణ్ణి అజ్ఞానంలో పడేస్తుందో, ఎందుకు పడేస్తుంది, అది నేను నాది అన్న భావం ఎప్పుడైతే అతను ఈ శరీరం ఎన్నాళ్ళు ఉంటుంది, ఆ ఎన్నాళ్ళు ఉండే స్వల్పకాలంలో ఉండే ఆ శరీరానికి ఇంకా స్వల్పమైన నిర్జీవమైన ఆస్తులతోటి నేను సంబంధీకుణ్ణి అనే ఒక తీపిని ఎప్పుడైతే అతను కలిగించుకొని ఇది నా ద్వారా నేను ఆర్జించుకున్నది అన్న ఒక అహంకారపూరితంగా ఉన్నాడో అతని చుట్టూ, అతని లోపల, అతని బయట అరిషడ్ వర్గాలు ఉంటాయి. అంటే అతనికి శత్రువులు ఉంటారు, ఇతన్ని దాటి వెళ్ళాలి, ఇతని ఆశ ఎలాగైనా తీసేసుకోవాలి, ఇతని సర్వనాశనం చెయ్యాలి అనే శత్రువులు ఉంటారు. అలాగే ఇది నేను నాది అన్న తీపిలో పడిపోయిన అతను కూడా అతని సద్గుణాలని నాశనం చేసుకుంటూ మతమాచర్యాలతో అతను అలక్షీణించిపోతూ ఉంటాడు. ఇలాంటి కీటకాలన్నీ అతన్ని క్షణక్షణం తినేస్తూ ఉంటే నిర్వీర్యమైపోతున్న అతనికి అలాంటి రాక్షస శక్తులన్నీ జీవుణ్ణి చాలా నలివిలి చేసేసి అశాంతికి గురి చేస్తూ ఉంటాయి. అలాంటి గురి చేస్తున్నప్పుడు అతని ఇంద్రియ శక్తి క్షీణించిపోయి అతనిలో ఉండే ఆ దైవ భావనలు, దైవ విభూతులు అన్నీ కూడా క్రమక్రమంగా అధోగతి పాలయ్యి అతని కర్మల్లో కూరుకుపోతాడు, ఆ ఊబిలో కూరుకుపోతాడు. అలా కూరుకుపోయినప్పుడు ఆ రాక్షస బంధనాల నుంచి మనని తప్పించగలిగేది ఏది అంటే అమ్మవారి అనుగ్రహమే. ఆ అమ్మవారి చూపు మన మీద పడ్డప్పుడు, ఆ నారాయణుడి అనుగ్రహం మన మీద కలిగినప్పుడు ఊబిలో ఎక్కడో పడిపోయి ఆ బురదలో కొట్టుకుంటున్న ఆ జీవుణ్ణి కూడా అనాయాసంగా పైకి తేగలిగే అంత సమర్థత ఉన్న ఆ మధుసూదనుడు ఎవరైతే ఉన్నారో ఆ మధుసూదనుడిని ఆవిడ అలా చూస్తూ ఉంది. మనకి భూమి ఎక్కడో సముద్రంలో కూరుకుపోయింది, ఆ భూమిని అతను తీసుకొచ్చి అమ్మవారు కంప్లీట్గా అంటే భూదేవి ఎప్పుడైతే ఎక్కడో సముద్ర గర్భంలో ఎక్కడ కనిపించకుండా వెళ్ళిపోతే ఆ సముద్ర గర్భంలో ఉన్న ఆ భూదేవిని పైకి తీసుకొచ్చాడు కదా అతను,
సౌందర్య లహరిలో కూడా అదే శ్లోకం చక్కగా చెప్పారు. ఏమిటది అంటే, మనకి అవిజ్ఞానమంతస్తిమిరభిహిరద్వీప నగరి జడానాం చైతన్యస్తమకమకరందశ్రుతిచరి దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంశ్రామురనిపువరాహస్య భవతి అన్నారు. అంటే ఆ తల్లి పాదపద్మ పరాగం అజ్ఞానుల పట్ల సూర్యుడు ఉదయించే పట్నం వంటిది, మందబుద్ధి గల జడుల పట్ల జ్ఞానాన్ని అనే తేనెను జాలువార్చే ప్రవాహం వంటిది, దరిద్రుల పట్ల చింతామణుల వరుస వంటిది, సంసార సాగరాన్న మునిగి సతమతమయ్యే వారికి విష్ణు అవతారమైన ఆదివరాహపు కోరు వంటిది. ఈ కోరతోటే కదా సముద్రంలో దిగబడి ఉన్న భూమిని అతని పైకి తెచ్చి రక్షించాడు. కాబట్టి ఆ జటజన్ని పాదపద్మ పరాగ మహిమ ఎంతటిదో ఈ శ్లోకంలో చక్కగా చెప్తున్నారు గురువుగారు కదా. అలాంటి ఆ మధుసూదనుడు, అంటే అలాంటి ఆ మధుసూదనుడితో కలిసిన ఆ లక్ష్మీదేవి చూపు, ఆ పద్మ పాద పద్మ పరాగాలు మనని ఈ కర్మబంధాల్లోంచి, అరిషడ్ వర్గాల బంధనాల్లోంచి కూడా లేవనెత్తి. దరిద్రం అంటే మనం ఏమిటో అనుకుంటే డబ్బు లేకపోవడమేమి, కానీ అరిషడ్ వర్గాలతో సతమతమయ్యే అహంకారంతో కూరుకుపోవడం కూడా అన్నిటికంటే నీచమైన దరిద్రం. ఈ దరిద్రాన్ని నుంచి కూడా కాపాడమని అక్కడ గురువుగారు చక్కగా ప్రార్థిస్తున్నారు. కాబట్టి ఆవిడ ఎందుకు ఆవిడే కాపాడగలదు అంటే, ఇలాంటి వాటికి అతీతంగా ఉన్న మధుసూదనుడిని కూడా సృష్టికి ఉన్ముఖం చేయగలిగింది ఆవిడ. అంటే నిర్వికారంగా ఉన్న మధుసూదనుడు, అంటే అరిషడ్ వర్గాలు పోయాయి, ఇంకా నేను నాది అనే భావం లేదు, విరాగిలా మారిపోతే ఇంకా సృష్టికి అర్థమేముంది. విరాగిలా మారకుండా సృష్టిలో ఉంటూ దానికి బంధింపబడకుండా ఆ సృష్టిని ఇంకా అభివృద్ధిపరిచే విధంగా జీవుణ్ణి ఒక బ్రహ్మర్షిలా తయారు చేసే ఆ మహదైశ్వర్యాన్ని, బ్రహ్మానందానుభూతిని ఇవ్వగలిగే శక్తి గల ఆ చూపుల్ని ఇక్కడ గురువుగారు స్మరిస్తున్నారు. ఆ చూపుల ప్రభావం చేతనే, ఎందుకంటే అలాంటి మధుకైటముల్ని సంహరించిన ఆ నారాయణుడు కూడా సృష్టికి ఉన్ముఖం అవుతున్నాడు కదా. కాబట్టి అలాంటి చూపు నా మీద ప్రసరింప చేయమ్మా. అంటే ఎలాంటి చూపది, ఆ చూపు ప్రభావం ఏమిటి, మన అరిషడ్ వర్గాల్ని మన నుంచి తొలగించాలి, తొలగించి నిజమైన తీపి జీవితంలో ఏమిటి అనేది తెలుసుకోవాలి. నిజమైన తీపి జీవితంలో ఏమిటి అంటే నారాయణ చైతన్య అనుభూతి. ఆ చైతన్యం సర్వము అంతటా ఉంది అన్నదే మనం గ్రహించగలిగినప్పుడు, అంతా అమ్మవారి ప్రసాదమే అని గ్రహించగలిగినప్పుడు మనకి అజ్ఞానం తొలగిపోయి సుజ్ఞానపు ప్రభలు మనలో వికసిస్తాయి. ఆ జ్ఞానాన్ని ఎప్పుడైతే మనం పొంది అమ్మవారి ధ్యానంలో మనం ఉంటామో, అక్కడ ఉన్నది అమ్మవారి ఇంకా మనం కాదు. ఆ అమ్మవారు ఎలాంటి అమ్మవారు అంటే, ఆ తల్లి దైవంలో ఆయనలో మన్మథుడు స్నానం పొందాడు. ఆవిడ అంటే మన్మథుడు అంటే మనం చాలా నీచమైన అర్థంలో వాడతాం, అలాంటి అర్థం కాదు. మనస్సుని మధించేవాడు అంటే మనసు ఎప్పుడైతే మథనం చెందుతుందో, ఇప్పుడు ఒక 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 కమనీయమైన దృశ్యం చూస్తాం, మనసు మధింపబడుతుంది, మంచి కవిత్వం వస్తుంది, ఒక మంచి శ్లోకం చదువుతాం, దాంట్లో ఉండే అర్థ వివరణ మనకు తెలియగానే మన మనసు మధించి ఒక రసానుభూతి చెందుతుంది. అలాగే ఒక మంచి దృశ్యం చూస్తాం, ఒక చిత్రలేఖనం మనలోంచి ఉద్భవిస్తుంది, ఒక మంచి శిలను చూస్తే శిల్పకళ ఉద్భవిస్తుంది. మనస్సు అనేది మధింపబడ్డం వలన ఆ జీవుల్లోంచి ఒక విభూతి బయటకు వచ్చింది కదా. అలాగే మనం ఏ ప్రొఫెషన్ తీసుకున్నా ఆ ప్రొఫెషన్లో మన మనసును అలా మధింపజేయడం వల్ల మనలో ఒక ఐశ్వర్య విభూతి అనేది కలుగుతుంది కదా. ఆ ఐశ్వర్య విభూతి మనది కాదు, అమ్మవారిచ్చింది అనేది మనం తెలుసుకుంటే, దాన్ని అలా పదును పెట్టుకుంటూ వెళ్ళి ఈశ్వరార్పణ చేస్తే, అంటే జనుల కోసం విశ్వ కళ్యాణానికే మనం ఉపయోగించినప్పుడు, అప్పుడు మనలోంచి ఒక సృష్టి ఉన్ముఖమయ్యి మనలో ఆ దివ్య అనుభూతి శక్తి పరంపరలు మన చుట్టూ వ్యాపించి లక్ష్మీప్రదంగా ఉంటే అదే అక్కడ వైకుంఠం. అలాంటి ఆ ఋషి సంప్రదాయాన్ని ఇక్కడ మనకి సాక్షాత్కరింపజేస్తున్నారు గురువుగారు. ఆ తల్లి దైవల్లే కదా, ఆ నారాయణుడిలో కూడా మన్మథుడు అనేవాడు జయించడు. ఇది మన్మథ అంటే, అంటే ఇక్కడ ఇప్పటి వరకు చదివిన ఈ 7 శ్లోకాలని మనం ఒక్కసారి కానీ మనం కోఆర్డినేట్ చేసుకుంటే, ముందు నారాయణుల్లో ఆవిడ పులకింత కలిగించింది, తర్వాత ఆవిడికి ఆ పులకింత కలిగింది అని తెలియగానే అతను ఆవిడ వైపు చూడగానే ఆవిడ సిగ్గు కలిగింది, ఆ సిగ్గు కలగానే ఇద్దరిలో ఆనందం కలిగింది, ఆ ఆనందం కలగానే అనంగతంత్రమే ఏర్పడింది. అనంగతంత్రం అంటే మన్మథ తంత్రం అంటే సృష్టి ఆవిర్భావం ఏర్పడింది. కాబట్టి ఇక్కడ
వెంటనే అది అనురాగ దృష్టి కనకధారగా అంటే నల్లటి మేఘం అతని హృదయంలో ఉంది, ఆ హృదయంలో మెరుపులా ఉంది అనుకున్నాం కదా. కాబట్టి ఎప్పుడైతే అది జరిగిందో వర్షపు ధార, కనకధార, అమృతధార, సువర్ణధార, విజ్ఞానం, ఐశ్వర్యం అన్నీ కూడా సృష్టి అంతా నిండిపోయాయి. కాబట్టి ఈ బాహ్యంతరాల్లో కూడా ఆ మనకి ఆ మురు అనే రాక్షసుని జయించిన ఆ మధుసూదనుడి ఆ ప్రభావం మనలో మన ఆవిష్కరింపబడింది. కాబట్టి ఆ మధుమాసిని అంటే ఆ మన్మధ కార్యాన్ని చేసిన ఆ శక్తి గల ఆవిడ చూపులు మనకి కళ్యాణాన్ని కలిగించు కాక అని ఇక్కడ అర్థం. అంటే ఇక్కడ ఆ పదాల్లో ఎంత చక్కటి పొందిక పెట్టారు అంటే మకరాలయ కన్యక యొక్క చూపులు అన్నారు. అంటే అవి నాయందు పడుగాక, అంటే అవి ఎలాంటి చూపులట, మందరం, మంద, అలస అని మూడు పదాలు వేశారు. మందరం అంటే పెద్ద కష్టపడక్కర్లేదు అన్నదానికి అలవోకగా, పెద్ద కష్టం లేకుండా చాలా ఒక్క చూపమ్మ కాసింత చూపమ్మ మీద ప్రసరింప చెయ్యి. ఎత్ ప్రభావం అంటే ఏ చూపుల ప్రభావం చేత మధుమాసిని అంటే మధువు అనే రాక్షసుని మదనం చేసిన ఆ మధుసూదనుడు, మన్మధేన అంటే మన్మధుడు, ఆ ప్రభావం చేత ఈవిడ చూపుల ప్రభావం చేత ఆయనలో కలవరాన్ని కలిగించాడు అంటే అక్కడ మళ్ళీ మనకి కామేశ్వరి కామేశ్వరులు ఎలా అయితే సృష్టిని కలిగించారో అలాగా ఆ పరమాత్మ సృష్టికి ఉన్ముఖం చేస్తున్న ఆ ప్రేరకురాలు ఆయనలో ఏ వికారం లేకపోయినా సృష్టి అనే దానికి హేతువుగా అతన్ని చేసి విశ్వ చైతన్య వికసనానికి ఆ చూపే కారణమైంది. మాంగళ్య భాగి ఆవిడ అంటే మాంగళ్యాలకు నివాసమైన ఆ నారాయణుడి నుంచి ఆ మొత్తం ఆ కళలన్నిటినీ కూడా సృష్టి అంతా వ్యాపింపజేసింది. కాబట్టి ఇక్కడ మనం ఏంటంటే ఆ మన్మధుడు అంటే కాముడు, ఆ చూపు అంటే విష్ణుమూర్తికి కూడా కాముడు అనే పేరుంది. ఆ అతన్నే అలా చూస్తున్న ఆ ఆవిడ చూపులకి కామాక్షి, కామ అనే పదంలో కా ఆ మా అనే ఉన్నాయి. అంటే సృష్టి స్థితి లయాలు ఉన్నాయి ఇక్కడ. తర్వాత మకరాలయ కన్యకాయ అన్నారు. అంటే మకర ఆలయం, మకరాలకు ఆలయం ఏంటి, సముద్రం. సముద్రం అంటే ఇక్కడ మళ్ళీ మనం వ్యష్టిపరంగా విశ్వపరంగా తీసుకోవాలి. సముద్రం అంటే ముద్రలతో కూడింది. మన జన్మ అంతా కూడా గత జన్మ కర్మ బంధాలతో ముడిపడి ఉంటుంది. కర్మ బంధీలమైన మనం సముద్రం. ఇందులో మనని పట్టుకొని ఉంటుంది ఆ మకరం. ఆ మకరం ఎప్పుడైతే పట్టుకుందో మనం బయటికి రాలేక అందులో కూరుకుపోతున్నప్పుడు ఆ దాని నుంచి మనకి విముక్తి కలిగించేది అమ్మవారి చూపే. తర్వాత మకరాలయ అంటే సముద్ర సాగర కన్య, అంటే సముద్రంలోనే అన్ని నిధులు ఉన్నాయి కదా. నవనిధుల్ని ఇక్కడ సూచనగా చెప్తున్నారు విశ్వకుండలిని ప్రకారం. ఇంకో అర్థం తీసుకుంటే మకరం అనేది ఒక నిధి, నవనిధులు అని చెప్పుకుంటాం కదా. ఆ నిధి దేవతలు కానీ అనుగ్రహిస్తే అవన్నీ కూడా మనకి ఇస్తాడు. ఈ నిధి దేవతలు అందరూ కూడా కుబేరుడు అధీనంలో ఉంటారు. ఆ కుబేరుడు ఎక్కడ ఉంటాడు, అమ్మవారి దగ్గర ఉంటాడు. కాబట్టి సకల సర్వ ఐశ్వర్యాలకి నిలవైన అమ్మవారి దగ్గర ఉన్న కుబేరుడు, ఆ నవనిధులు కూడా మాకు ఆ తమ ఆశీర్వచనాన్ని అమ్మవారి చూపుతోటి మాకు కలిగించుగాక. ఎందుకంటే ఎప్పుడైతే విష్ణువు ఉన్ముఖుడయ్యాడో సృష్టికి, సృష్టిలోంచి మొత్తం అన్ని విభూతులు ఐశ్వర్యప్రదాయకమైన ఆవిడ చూపుల్లోంచి ఉద్భవించింది. ఐశ్వర్యం కాక ఏమవుతుంది, ఈ పంచభూతాల్లో ఐశ్వర్యం ఉంది కదా. గాలి పెద్ద ఐశ్వర్యం, నిప్పు పెద్ద ఐశ్వర్యం, అలాగే నీరు పెద్ద ఐశ్వర్యం, భూమి పెద్ద ఐశ్వర్యం, ఆకాశమే ఐశ్వర్యం. ఈ పంచభూతాలు ఇన్ని ఐశ్వర్యాలతో కలిగి ఉన్నప్పుడు ఆ ఐశ్వర్యాల్లో విభూతి, వాటి పంచభూతాల్లో కలిగి ఉన్న జీవుడు తన శరీరంలో తన విభూతి ఐశ్వర్య విభూతిని అతను తెలుసుకునే జ్ఞానాన్ని ఆవిడే ఆ చూపిస్తుంది. ఇచ్చి తను నిన్ననే చెప్పుకున్నట్టుగా ఈ ప్రకృతితో అనుసంధానం చేసుకొని మళ్ళీ భగవదర్పణం చేస్తున్న ఆ సాధకుడికి ఖచ్చితంగా లక్ష్మీ నివాసంగా అతని జీవితమే ఉంటుంది. అస్త నవని అంటే ఈ నవనిధులతో అక్కడ లక్ష్మీ నివాసంగా ఉంటుంది, వైకుంఠం ఉంటుంది అక్కడ అతన్ని ఆ జీవితంలో. ఇలాంటి వైకుంఠ ప్రాప్తిని, బ్రహ్మజ్ఞానాన్ని, చతుర్విధ పురుషార్థాలని కూడా సమకూర్చగలిగే ఆవిడ చూపుకి, అమ్మ కాసింత కొంచెం అమ్మ పెద్ద కష్టపడక్కర్లేదు, మా మీద నువ్వు ప్రసరింప చెయ్యి తల్లి అంటూ ఆ శ్లోకాన్ని గురువుగారు ఇక్కడ చక్కగా
మనకి తన ఆశీర్వచన రూపంలో ముందు నుంచి చెప్పుకుంటున్నాం కదా, ఏవైతే అతను ఈ ఆర్తలకు ఇవ్వాలనుకుంటున్నారో అవన్నీ అతను ఆ అమ్మవారిని దర్శించి, మనం దర్శించలేం కదా, కాబట్టి ఆవిడిని ప్రార్థించి ఇక్కడ ఆర్తలుగా మనం ప్రార్థిస్తున్నప్పుడు మన జీవితంలో కురిపించాలని అతను ఈ శ్లోక రూపంలో ప్రాప్తం పదం ప్రథమతః కలు యత్ ప్రభావాత్ మాంగళ్య భాగి మధుమాధిని మన్మథేన మయ్యా పదేద్దర్య మందరమీక్షణార్థం మందాల సంచ మకరాలయ కన్యకాయ. ఎంత మధురమైన ఈ శ్లోకాన్ని మనకు అందించి అతని ఆశీర్వచనాన్ని మన మీద కనకధారలా కురిపిస్తున్నారు. అలాంటి గురువుగారి పాదాలకి మనం తల వంచి నమస్కరిస్తూ రేపు మరో శ్లోకం గురించి చర్చించుకుందాం.